స్త్రీ గురుభ్యోన్మ స్వస్తి శ్రీ ప్లవానమ సంవత్సర చైత్ర బహుళ షష్ఠి నుండి చైత్ర బహుళ ద్వాదశి వరకు గల గ్రహ సంచారం సూర్యుడు మేషంలో కుజుడు మిథునంలో బుధుడు వృషభంలో గురుడు కుంభంలో సంచరిస్తున్నారు శుక్రుడు నాలుగవ తేదీన మేషరాశిలో నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని మకరంలోను రాహువు వృషభంలో కేతువు వృష్టికంలో సంచరిస్తున్నారు చంద్రుడు ధనస్సు మకర కుంభ మీనరాశులలో సంచరిస్తున్నాడు ఇది ఈ వారం గ్రహస్థితి ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల యొక్క వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి ఈ వారం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి కోజ బోధ గురు శుక్రులు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు మంచి ఫలితాలను అందజేస్తారు ఆర్థికంగా బాగుంటుంది ఆదాయం కోసం చేసేటువంటి ఏ పనులైనా సరే అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు మంచి పలుకుబడి ఉంటుంది గౌరవం లభిస్తుంది అనుకున్నటువంటి పనులను అవలీలగా సాధించుకోగలుగుతారు కానీ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహు వలన అనవసరమైనటువంటి ఖర్చులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అందువల్ల మిత వ్యయం అనేటువంటిది చాలా మంచిది ఆ చేతూచి మాట్లాడడం కూడా చాలా అవసరమే అష్టమ స్థానంలో కేతువు అనుకూలమైనటువంటి గ్రహం కాదు అందువల్ల ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి నాలుగు గ్రహాలు శుభగ్రహాలు యోగించిన ప్పటికీ కూడా కొంత జాగ్రత్త పడడం అనేటువంటిది చాలా అవసరం అవుతుంది దశమ స్థానంలో ఉన్నటువంటి శని వ్యవహారాలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి సూచనలు ఉన్నాయి కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగినటువంటి నిర్ణయాలు తీసుకొని నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో తొందరపాటు అనేటువంటిది లేకుండా చూసుకున్నట్లయితే మేలు కలుగుతుంది ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు శుభప్రదుడు ఆలోచన శక్తి సానుకూలంగా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి పనులు ఏ ఏ పద్ధతులలో చేయాలి ఎప్పుడు చేయాలి అనేటువంటి ఆలోచన సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి అవలీలగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఆలోచనలు కలిసి వస్తాయి శుభకార్య ఆలోచనలు కూడా కలిసి వస్తాయి గృహమందు శుభకార్యాలు నిర్వహిస్తారు ప్రతి పనిలోనూ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు లో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి కలత్ర సంబంధమైనటువంటి విషయాలైనా పిల్లల సంబంధమైనటువంటి విషయాలైనా అవలీలగా పూర్తి చేయగలుగుతారు వారు కోరినటువంటి కోరికలను కూడా నెరవేర్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి స్థితులలో నూతనమైనటువంటి వ్యవహారాలు ప్రారంభం చేయాలి అని అనుకుంటారు అవి చేసినప్పటికీ కూడా ఫలితం చక్కగానే ఉంటుంది కాబట్టి ధైర్యంతో నూతన వ్యవహారాలు ప్రారంభించవచ్చు స్థిరాస్తుల విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ప్లాట్లు కొనుగోళ్లు కానీ లేదా నూతన గృహ ప్రారంభాలు ఇటువంటి విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వాటిని నెరవేర్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆస్తుల విషయాలు పంపకాలు ఇటువంటి విషయాలలో తగు శ్రద్ధ చూపించడం జరుగుతుంది అనుకూలమైనటువంటి ఫలితాలు అందుతాయి వారం మధ్యలో శుభకార్య ఆలోచనలు ఎక్కువగా కలిసి వస్తాయి బంధువుల వద్ద నుండి ఆహ్వానాలు కూడా అందుతాయి శుభకార్యాలలో పాల్గొంటారు విందులు వినోదాలు ఇటువంటి కార్యక్రమాలలో ఉంటారు ఉత్సాహవంతంగా గడుస్తుంది వారం మధ్యలో సంతానం కోరుకునేటువంటి వారు కూడా ఈ వారం ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు అందుతాయి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది ఆర్థికంగా అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది కాబట్టి నూతన వస్తువులు కొనుగోళ్లు వాహన కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి వాటిని అనుకూలంగా మార్చుకోగలుగుతారు మంచి ఫలితాలు అందుతాయి ఈ వారం ఉద్యోగ రంగాల వారికి అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ పట్టుదల ఎక్కువగా ఉంటుంది మంచి ఫలితాలు అందుకుంటారు తాము అనుకున్నటువంటి రీతిలో ఉండగలుగుతారు విద్యారంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరించినప్పటికీ కూడా ఉన్నతమైనటువంటి ఫలితాలు అందుతాయి తాము అనుకున్న రీతిలో మసలుకోగలుగుతారు తాము ఆశించినటువంటి ఫలితాలు అందుతాయి వ్యాపార రంగాల వారికి ఉన్నత స్థితి గోచరిస్తుంది మంచి లాభాలుంటాయి పెట్టుబడులకు అనుకూలమైనటువంటి కాలం ప్రతి విషయాన్ని ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు అందుతాయి తామనుకున్న రీతిలో వ్యవహారాలు కొనసాగుతాయి కానీ అశ్రద్ధ చేయకుండా శ్రద్ధతో ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి బద్ధకం ఎక్కువగా ఉంటుంది మాట్లాడేటువంటి విధానంలో మార్పులు తెచ్చుకున్నట్లయితే కొంత మంచి పనులు చేకూరుతాయి కళారంగాల వారికి ఈ వారం ఉన్నత స్థితి గోచరిస్తుంది అనుకూలమైనటువంటి ఆహ్వానాలు అందుతాయి మంచి ఫలితాలు ఉంటాయి పేరు ప్రఖ్యాతులు పొందుతారు వ్యవసాయ రంగాల వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అవలీలగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు మంచి ఫలితాలను పొందగలుగుతారు ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది నూతన వస్తువులను సేకరించుకోగలుగుతారు పట్టుదలతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఈ మేషరాశి వారికి వార ప్రారంభం వారాంతం సామాన్యంగా గడిచినప్పటికీ మిగతా వారమంతా చాలా అనుకూలంగా ఉంటుంది ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు స్థానంలో ఉన్నటువంటి కేతువుకు పూజలు చేసుకోవడం జన్మస్థానంలో ఉన్నటువంటి సూర్యునికి నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయ పఠనం ఇటువంటివి చేసుకున్నట్లయితే ఇంకా ఉన్నతమైనటువంటి ఫలితాలు అందుతాయి ఈ వారం వృషభ రాశి వారికి గత వారం కంటే చాలా మేలు వార ప్రారంభం ఇబ్బందికరంగా కొనసాగినప్పటికీ కూడా నాలుగవ తేదీ నుంచి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితికి వస్తున్నాడు మంచి ఫలితాలు అందుతాయి రాష్ట్రాధిపతి శుక్రుడే స్వస్థానంలో ఉంటున్నాడు కాబట్టి విలాసవంతంగా గడుస్తుంది ఉత్సాహవంతంగా గడుస్తుంది ఎన్ని సమస్యలు వచ్చినా అవలీలగా పరిష్కరించుకొని ముందుకు సాగేటువంటి స్థితి గోచరిస్తుంది ప్రతి పనిలోనూ పట్టుదల అధికమవుతుంది నిరాశ నిస్పృహలకు దూరంగా ఉండగలుగుతారు వారం మధ్య నుండి చంద్రుడు అనుకూలిస్తున్నాడు ఇటు శుక్రుడు అనుకూలిస్తున్నాడు అందువల్ల గత వారం కంటే చాలా మేలు ఈ వారం శుక్రుడు అనుకూలిస్తున్నాడు కాబట్టి చక్కనైనటువంటి ఫలితాలు అందుతాయి అందులోనూ రాష్ట్రాధిపతి ఇంకా ఉన్నత స్థితి గోచరిస్తుంటుంది జన్మంలో రాహు ఉన్నప్పటికీ సప్తంలో కేతు ఉన్నప్పటికీ విచారాలన్నీ పక్కకు పెట్టి విలాసవంతమైనటువంటి జీవనం కొనసాగించడానికి చక్కని అవకాశాలు ఏర్పడతాయి ఆలోచనలు పలింపజేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అనుకూరుడు కాదు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులలో ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి సమయానుకూలంగా ఖర్చు చేసుకోవడం దుబారా ఖర్చులను తగ్గించుకోవడం అనవసరమైనటువంటి హామీలు ఇవ్వడం ఇటువంటివి చెయ్యకుండా ఉన్నట్లయితే చక్కనైనటువంటి ఫలితాలు అందుతాయి మేలు జరుగుతుంది ముఖ్యంగా గృహ వాతావరణంలో చర్చలు ఎక్కువగా రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి వాదోపవాదాల వల్ల ఇంకా కలహాలు పెరుగుతాయి అనుకూలతలు తగ్గుతాయి కానీ శుక్రబలం వల్ల పరిస్థితులను చక్క మంచి ఫలితాలను పొందగలుగుతారు సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి పలుకుబడి ఏర్పరచుకోగలుగుతారు మంచి మాట తీరును ఉన్నతంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అది పట్టుదలతో సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దైవనామ స్మరణం అనేటువంటిది ఈ వారం కూడా తప్పనిసరి అవుతుంది మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడకుండా దైవ కూడా తోడు చేసుకున్నట్లయితే ఎక్కువ మేలు జరిగేటువంటి ఉన్నాయి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం చక్కనైనటువంటి ఫలితాలు అందుతాయి నాలుగవ తేదీ నుండి శుక్రుడు అనుకూలిస్తున్నాడు కాబట్టి శుభకార్యాలోచనలు కలిసి వస్తాయి పట్టుదలతో గనక ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఆ పనులు నెరవేర్చుకోగలుగుతారు స్థిరాస్తుల విషయాలలో కొంత ఆటంకాలు ఎదురవుతుంటాయి ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి పట్టుదల అవసరమవుతుంది ఏమాత్రం అశ్రద్ధ చెయ్యకుండా చక్కనైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగినట్లయితే మేలు జరుగుతుంది సంతాన విషయంలోనూ అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని మిశ్రమ ఫలితాలు ఇస్తాడు అనుకూలమైనటువంటి ఫలితాలు అందచేయడు కొంత ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఇవి అనుకూలమైనటువంటివి కావు ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆరోగ్య విషయాలలోనూ ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవడం చాలా మంచిది స్థిరాస్తుల విషయాలలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా వాయిదా వేసుకున్నట్లయితే మేలు జరుగుతుంది ఆరోగ్య విషయాలలో శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఉద్యోగ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పట్టుదలతో వ్యవహారాలను పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విద్యారంగాల వారికి తాము అనుకున్నటువంటి పనులు జరగడానికై నిరంతరం శ్రమ తప్పదు ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వ్యాపార రంగాల వారికి నిరంతర శ్రమ తప్పదు పెట్టుబడులు పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ధనలాభాలు కనపడతాయి కానీ ఎంత పెట్టుబడి పెడుతున్నాం ఏమిటి అనేటువంటి ఆలోచనలు మాత్రం ఉండకుండా పోతుంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి పట్టుదలతో వ్యవహారాలను నడిపించుకోవాలి ఎదుటివారి మాటలు నమ్మడం కంటే సొంత నిర్ణయాలు తీసుకొని నడుచుకున్నట్లయితే మేలు కలుగుతుంది కళారంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి చేస్తున్నటువంటి పనులను సద్వినియోగం చేసుకోవడమే ఉత్తమమైనటువంటి పని అయినను మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కానీ విచారం మాత్రం ఉంటుంది సాంకేతిక రంగాల వారికి మిశ్రమ వ్యవస్థ గోచరిస్తుంది పై అధికారుల నుండి ఒత్తిడులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది వ్యవసాయ రంగాల వారికి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ప్రతి పని చేసే ముందే మొదలు నిర్ణయాలు తీసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా నడుచుకున్నట్లయితే మేలు కలుగుతుంది ఎట్టి పరిస్థితిలో తొందరపాటు నిర్ణయాలు లేకుండా చూసుకున్నట్లయితే మంచిది ఈ రాశి స్త్రీలకు ఈ వారం అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది పట్టుదలతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు సొంత నిర్ణయాలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చినట్లయితే మేలు జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి వార ప్రారంభం అనుకూలంగా లేకపోయినప్పటికీ వారం మధ్య నుండి అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు సప్తమంలో ఉన్నటువంటి కేతువునకు ద్వాదశంలో ఉన్నటువంటి సూర్యునికి జపం చేసుకోవడం పూజ చేసుకోవడం అర్చన చేసుకోవడం నవగ్రహాలలో ఒక శుక్రుడు మినహా ఏ గ్రహం అనుకూలంగా లేదు కాబట్టి నవగ్రహ ధ్యానం చేసుకున్నట్లయితే ఇంకా ఉన్నతమైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు ఈ వారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది రవి గురు కేతువులు సంపూర్ణ శుభప్రదులై ఉన్నారు శుక్రుడు నాలుగవ తేదీ వరకు అనుకూలంగా ఉన్నాడు ఆ తర్వాత అనుకూలతలు తగ్గిపోతున్నాయి వివాహాది శుభకార్య ఆలోచనలు లేదా నూతన గృహ ప్రారంభాలు ఇటువంటివి ఏవైనా శుభకార్య ఆలోచనలు ఉన్నటువంటి వారు నాలుగవ తేదీ వరకు పూర్తి చేసుకున్నట్లయితే మేలు కలుగుతుంది ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది మనోబలం ఉంటుంది వ్యవహారాలలోనూ అతి జాగ్రత్తగా నడిపించుకునేటువంటి శక్తి ఉంటుంది ఆత్మస్థైర్యంతో అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు సంఘంలో ఒక పలుకుబడి అనేటువంటిది ఉంటుంది చేస్తున్నటువంటి పనులలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది కానీ అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని అనుకూలుడు కాదు కాబట్టి కొన్ని విషయాలలో ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలానే ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి బుధుడు రాహువు ఇవి అనుకూలమైనటువంటివి కాదు శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నాలుగవ తేదీ వరకు మాత్రమే శుక్రుడు అనుకూలం ఆ తదుపరి శుక్రుడు అనుకూలంగా ఉండడు కాబట్టి శుభకార్యాలోచనలు ఏవి చేసినప్పటికీ నాలుగవ తేదీ వరకే పూర్తి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అందుతాయి ఆలోచనలు కలిసి వస్తాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి శ్రేయోభిలాషులు అనుకున్నటువంటి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకున్నట్లయితే ఇంకా ఉన్నతమైనటువంటి ఫలితాలు అందుతాయి ఈ వారం ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రవి వల్ల మంచి ఫలితాలు అందుకోగలుగుతారు పలుకుబడి గౌరవం లభిస్తుంది నూతన వ్యవహారాలు ప్రారంభిస్తారు స్థిరాస్తుల విషయాలలో ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఆలోచన ఎక్కువ అవుతుంది ఆర్థికంగా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ధైర్యం సాహసం ఇవి రెండు చేసి పనులు పూర్తి చేసుకోగలుగుతారు స్థిరాస్తుల విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది నూతన గృహ ప్రారంభాలు నూతన వ్యవహారాలు చేయాలనేటువంటి సంకల్పం ఈ వారం ఉంటుంది అనుకోకుండానే వార ప్రారంభంలో కానీ వారాంతంలో కానీ నూతన కార్యక్రమాలు ప్రారంభించడం అవి పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది కానీ ఆదాయం కోసం చేసేటువంటి పనులలో మాత్రం ఆటంకాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సంతాన విషయంలోనూ అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి కానీ అవి వారాంతంలో ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనపడుతున్నాయి దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి అనుకూల స్థితి ఉన్నప్పటికీ మిశ్రమ వ్యవస్థ ఉన్నదనే చెప్పవచ్చు ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు లేకుండా చక్కని ఆలోచనలతో ముందుకు నడవడం మంచిది ఆరోగ్య విషయాలు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి ఏ వ్యవహారంలోనైనా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది వార ప్రారంభం వారాంతం చాలా మంచి పరిస్థితులు గోచరిస్తున్నాయి వారం మధ్యలో మాత్రం కొంత మనోబలం తగ్గేటువంటి సూచనలు ఉన్నాయి ఆ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకున్నట్లయితే మేలు కలుగుతుంది ఈ వారం ఉద్యోగ రంగాల వారికి అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి కొంత శ్రమ అనిపిస్తుంది కానీ చక్కని ఫలితాలను అందుకోగలుగుతారు విద్యారంగాల వారికి ఉన్నత స్థితి గోచరిస్తుంది పట్టుదలతో తమ పనులు పూర్తి చేసుకోగలుగుతారు వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది లాభాలు ఆశించినంతగా ఉండవు కాబట్టి తగు జాగ్రత్తలతో వ్యవహారాలను నడుపుకోవాలి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి నిరంతర ఆలోచనలు కొనసాగుతాయి పనులు సంపూర్తి చేసుకోలేకపోతారు వ్యవహారాలలో అశ్రద్ధ లేకుండా ముందు చూపుతో నడుచుకున్నట్లయితే మేలు కలుగుతుంది కళారంగాల వారికి నాలుగవ తేదీ వరకు అనుకూల వాతావరణం ఉంది ఆ తర్వాత కొంత ఇబ్బంది వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాలి సాంకేతిక రంగాల వారికి నిరంతర శ్రమ తప్పదు రుణ సంబంధమైనటువంటి ఒత్తిడిలు ఉండేటువంటి అవకాశం ఉంది పట్టుదలతో వ్యవహారాలు పూర్తి చేసుకోవాలి ఉన్నదానితో సంతృప్తి పొందేటువంటి స్థితి ఉన్నట్లయితే మేలు కలుగుతుంది వ్యవసాయ రంగాల వారికి అనుకూల వాతావరణం గోచరిస్తుంది ఈ రాశి స్త్రీలకు ఈ వారం నాలుగవ తేదీ వరకు మాత్రమే అనుకూలంగా ఉంది ఆ తర్వాత మిశ్రమ ఫలితాలు ఉంటాయి ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవడం ఉత్తమం ఈ మిథున రాశి వారికి వార ప్రారంభం వారాంతం అనుకూలంగా ఉంది వారం మధ్యలో శ్రమ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ మిథున రాశి వారు జన్మరాశిలో ఉన్నటువంటి అంగారకుడికి పూజ చేసుకోవడం చాలా ఉత్తమం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగుతాయి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ వారం కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది రవి బుధ రాహువులు యోగిస్తున్నారు నాలుగవ తేదీ నుండి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితికి వస్తున్నాడు తద్వారా అన్ని విధాలుగా విజయ పరంపర కొనసాగుతుంది ప్రతి పనిలోనూ విజయమే చేకూరుతుంది ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది పట్టుదల ఎక్కువగా కనపడుతుంది ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించి మంచి ఫలితాలను పొందగలుగుతారు చక్కనైనటువంటి ఆలోచన సరళితో నడుచుకోగలుగుతారు ప్రతి పనిని ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయించుకొని వ్యవహారాలను పూర్తి చేసుకోగలుగుతారు ఆలోచనలకు ఒక చక్కని రూపాన్ని కల్పించుకొని నడుచుకునేటువంటి స్థితి ఉంటుంది సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ వ్యవహారాలను మాత్రం విజయవంతం చేసుకోవడానికి చాలా శ్రద్ధ తీసుకొని పూర్తి చేసుకోగలుగుతారు దశమ స్థానంలో రవి ఉన్నతమైనటువంటి స్థితిని అందజేస్తాడు వృత్తి ఉద్యోగాలలో మంచి ఫలితాలను అందజేయగలుగుతాడు సంఘంలో గౌరవం లభిస్తుంది పలుకుబడి పెరుగుతుంది పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా ఉంటాయి గృహ సంబంధమైనటువంటి విషయాలలో ఉన్నతమైనటువంటి స్థితి కావాలని కోరుకుంటారు కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుడు ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అనుకూలంగా లేరు కాబట్టి ప్రతి విషయంలోనూ ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఎంతటి సమస్యలు వచ్చినా కానీ చక్కనైనటువంటి ఆలోచన సరళితో ఆ సమస్యలను పరిష్కరించుకొని ముందుకు నడవగలుగుతారు చిన్న చిన్న తగాదాలను కూడా అవలీలగా పరిష్కరించుకొని వ్యవహారాలను చక్కదిద్దుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు ఈ రాశివారు ఎవరైనా వివాహ ప్రయత్నం చేయాలనుకున్నట్లయితే నాలుగవ తేదీ నుండి కనుక ప్రయత్నం చేసినట్లయితే అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది స్థిరాస్తుల విషయాలలో నిరంతర శ్రమ ఉంటుంది తాము అనుకున్నటువంటి రీతిలో ఆ పనులను పూర్తి చేసుకోలేకపోతారు పట్టుదల అవసరమవుతుంది ఆస్తుల పంపకాలు స్థిరాస్తుల కొనుగోళ్ళు ఇటువంటి వాటి పట్ల కొంత వాయిదా వేసుకున్నట్లయితే మేలు లేదా పలుకుబడితో వ్యవహారాలను పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సంతాన విషయంలో కొంత ఆటంకాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసేవారైనా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల కోసమైనా ఏవైనా ప్రయత్నాలు చేసినట్లయితే అవి వాయిదాలు పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారు ఈ వారం వాయిదాలు వేసుకోవడం చాలా ఉత్తమం ప్రయత్నం చేయడం అవి పూర్తి కాలేదని నిరాశపడడం కంటే వాయిదా వేసుకున్నట్లయితే మేలు కలుగుతుంది ఉద్యోగ రంగాల వారికి నిరంతర శ్రమ ఉంటుంది కానీ పలుకుబడితో కొంత వ్యవహారాలను పూర్తి చేసుకోగలుగుతారు పై అధికారుల యొక్క గౌరవాన్ని పొందగలుగుతారు విద్యారంగాల వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది తాము అనుకున్నటువంటి పనులను పూర్తి చేసుకోలేకపోతారు శ్రద్ధతో ఏకాగ్రతతో కనుక చేసుకున్నట్లయితే మేలు కలుగుతుంది వ్యాపార రంగాల వారికి ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది పట్టుదలతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు చక్కనైనటువంటి లాభాలను ఎక్కువగా పొందగలుగుతారు పెట్టుబడులు కలిసి వస్తాయి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారు పనులలో ఇబ్బందులు పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకొని నడుచుకున్నట్లయితే మేలు కలుగుతుంది కళారంగాల వారికి నాలుగవ తేదీ నుండి ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది ఉన్నతమైనటువంటి వ్యవహారాలు నడిపించుకోగలుగుతారు పేరు ప్రఖ్యాతులతో పలుకుబడులతో పనులను పూర్తి చేసుకుని మంచి లాభాలను పొందగలుగుతారు నూతన ఆహ్వానాలు అందుకోగలుగుతారు విలాసవంతంగా వ్యవహారాలను పూర్తి చేసుకోగలుగుతారు సాంకేతిక రంగాల వారికి మిశ్రమ వ్యవస్థ గోచరిస్తుంది పై అధికారులు ఎన్ మెప్పు పొందినప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి తగు శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది వ్యవసాయ రంగాల వారికి అనుకూలతలు చాలా తక్కువగా ఉన్నాయి తగినటువంటి నిర్ణయాలు తగిన సమయంలో తీసుకొని నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాశి స్త్రీలకు నాలుగవ తేదీ నుంచి అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ కర్కాటక రాశి వారికి వార ప్రారంభం కన్నా వారం మధ్య అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి వారాంతంలో ఇంకా ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురునకు ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి కుజునికి పూజలు చేసుకోవడం కందులు శనిగలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ వారం సింహరాశి వారికి మహోన్నతంగా గడుస్తుంది అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి సూర్యుడు కేతువు తప్ప మిగతా గ్రహాలన్నీ ఉన్నత స్థానంలో స్థానంలో ఉన్నట్లుగా ఉన్నాయి అనుకూలమైనటువంటి ఫలితాలను అందజేస్తాయి ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా అది విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు పట్టుదల అధికంగా ఉంటుంది ఉద్రేక స్వభావాన్ని కొంత తగ్గించుకున్నట్లయితే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుంది రాష్ట్రాధిపతి అయినటువంటి సూర్యుడు నవమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆవేశపూరితమైనటువంటి వాతావరణం కల్పించే అవకాశాలు ఉంటాయి కానీ మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు నాలుగవ తేదీ నుండి శుక్రుడు అనుకూలం తక్కువగా ఉంటుంది అయినను ఎట్టి పరిస్థితుల్లో నిరాశ పడకుండా వ్యవహారాలను పరిపూర్తి చేసుకోగలుగుతారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారిని కలుసుకోగలుగుతారు మహనీయులను శ్రేయోభిలాషులను కలుసుకోవడం వారి యొక్క సలహాలు అందడం తద్వారా లాభాలను పొందడం ఇలాంటివన్నీ కలగడం వల్ల ఆనందంగా గడుస్తుంది మనస్సు సంతోషంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ ఆనందదాయకంగా గడుస్తుంది ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి ఫలితాలను పొందగలుగుతారు గృహ సంబంధమైనటువంటి విషయంలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో అనురాగం ఎక్కువగా ఉంటుంది సఖ్యత ఉంటుంది చేస్తున్నటువంటి పనులలో ప్రోత్సాహం లభిస్తుంది కాబట్టి పట్టుదలతో వ్యవ వ్యవహారాలను పరిపూర్తి చేసుకోగలుగుతారు వివాహాది ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది స్థిరాస్తుల విషయాలు ఆస్తుల పంపకాలు నూతనమైనటువంటి వాహనాలు కొనుగోళ్లు ఇటువంటివి ఎక్కువగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంతో సాహసంతో అన్నింటినీ సమకూర్చుకొని సంతోషంగా గడపగలుగుతారు ఈ వారం సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కొంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అయినను ధైర్యంతో కనుక ముందుకు వెళితే కొంతవరకు లాభం చేకూరుతుంది తాము అనుకున్నది సాధించుకోవాలనేటువంటి తృప్తి ఉండగలుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి ఈ వారం మిశ్రమ వ్యవస్థ గోచరిస్తుంది వాయితాలు వేసుకున్నట్లయితే మేలు జరుగుతుంది ఈ వారం ఉద్యోగ రంగాల వారికి మిశ్రమ వ్యవస్థ గోచరిస్తుంది అయినా పలుకుబడి ఉంటుంది పట్టుదల ఉంటుంది కాబట్టి అవలీలగా పనులు పూర్తి చేసుకొని ప్రశంసలను అందుకోగలుగుతారు విద్యారంగాల వారికి ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది మంచి అవకాశాలు లభిస్తాయి సద్వినియోగం చేసుకోవాలి వ్యాపార రంగాల వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా కొంత పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు లేకుండా చూసుకోవాలి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి చాలా చక్కనైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సద్వినియోగం చేసుకుని ముందుకు నడవాలి కళారంగాల వారికి అనుకూలమైనటువంటి స్థితి ఉంది పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవాలి నాలుగవ తేదీ వరకే పనులు పూర్తి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు సాంకేతిక రంగాల వారికి ఉన్నత స్థితి గోచరిస్తుంది పై అధికారుల యొక్క ప్రశంసలను అందుకుంటారు లాభాలు చేకూరుతాయి రుణ సంబంధమైనటువంటి ఒత్తిడులు తగ్గుతాయి అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది ఏ ప్రయత్నం చేసినప్పటికీ అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు వ్యవసాయ రంగాల వారికి చాలా అనుకూలతలు ఉన్నాయి ఇతరుల యొక్క సలహాలు సంప్రదింపులు అందుతాయి ప్రతి విషయంలోనూ విజయం చేకూరుతుంది ఈ రాశి స్త్రీలకు ఉన్నతమైనటువంటి స్థితి ఉంది తాము అనుకున్నటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఈ సింహరాశి వారికి వారం మధ్య అనుకూలంగా ఉంది వారాంతంలో శ్రమ పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాలి ముఖ్యంగా ఈ సింహరాశి వారు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతువునకు ఉలువలు దానం చేయడం కేతుగ్రహ పూజ చేసుకున్నట్లయితే మేలు జరుగుతుంది ఈ వారం కన్యారాశి వారికి అనుకూలంగానే ఉంది కూజ శుక్ర కేతువులు సంపూర్ణ శుభప్రదులై ఉన్నారు ప్రతి వ్యవహారంలోనూ అతి జాగ్రత్తలు పాటించడం మాత్రం తప్పనిసరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి నిరంతర ఆలోచనలు ఉంటాయి ఈ పని చేయాలా వద్దా అనేటువంటి ధైర్యం కన్నా అధైర్యం ఎక్కువగా ఉంటుంది నిరాశ నిస్పృహలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి షష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు పంచమ స్థానంలో ఉన్నటువంటి శని ఇవి అనుకూలమైనటువంటి స్థితి కావు నవమ స్థానంలో ఉన్నటువంటి రాహువు కూడా అశుభ ఫలితాలే ఎక్కువగా ఇస్తాడు కాబట్టి ప్రతి విషయంలో అతి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించాల్సినటువంటి అవసరాలు ఉంటాయి ఒక ప్రణాళికాబద్ధంగా కనుక వ్యవహారాలను నడిపించుకున్నట్లయితే విజయాలు చేకూరుతాయి ప్రతి పనిని మధ్యలో ఆపకుండా పూర్తి అయ్యేంత వరకు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నమ్మక ద్రోహాలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి ప్రతి విషయం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండాలి శ్రద్ధ అనేటువంటిది ఉండాలి ఏ వ్యవహారం చేసినప్పటికీ అతి జాగ్రత్తగా నడుచుకోవడం చాలా మంచిది ఎట్టి పరిస్థితిలో ఇతరులను నమ్మి ఉండడం అనేటువంటిది లేకుండా ఉన్నట్లయితే మేలు కలుగుతుంది శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి విందులు వినోదాలు విలాసాలు ఇటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు సంతోషంగా ఉండగలుగుతారు అనుకోకుండానే పనులను పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి నిరంతర ఆలోచనలు ఉంటాయి శ్రమ ఉంటుంది అంటే మిశ్రమ వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది ఈ వారం కాబట్టి తగినటువంటి సమయంలో తగిన నిర్ణయాలు తీసుకొని నడుచుకోవాల్సినటువంటి अवसर ఉంటుంది ఈ కన్యా రాశి వారికి చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి వృత్తి వ్యవహారాలలోనూ కుజుడు దశమస్థానంలో మిశ్రమ వ్యవస్థనే అంత సంపూర్ణమైనటువంటి శుభప్రదుడు అని కాదు అశుభప్రదుడు అని కాకుండా ఉంటుంది కాబట్టి ఉద్యోగ వ్యవహారాలలో తగు జాగ్రత్తలతో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పట్టుదలతో వ్యవహారాలను పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆరోగ్య విషయాలలో తగు శ్రద్ధ తీసుకోవాలి గృహ వాతావరణంలో అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకుంటూ నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది స్థిరాస్తుల విషయాలలో మిశ్రమ వ్యవస్థ గోచరిస్తుంది ఊహించినది ఒకటైతుంది తాము జరిగేటువంటిది ఒకటవుతుంది కాబట్టి ఎప్పుడు ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లుగా చేసుకొని నడుచుకున్నట్లయితే మేలు కలుగుతుంది గృహ ప్రారంభ విషయంలోనైనా సరే నూతన వస్తువులు కొనుగోళ్ల విషయాలలోనైనా ఏ విషయంలోనైనా సరే ఏ వ్యవహారంలోనైనా సరే తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సంతాన విషయంలో శ్రమ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ వారం ఉద్యోగ రంగాల వారికి నిరంతర శ్రమ తప్పదు ప్రతి పనిలోనూ అతి జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది విద్యారంగాల వారికి మిశ్రమ వ్యవస్థనే గోచరిస్తుంది తాము చేస్తున్నటువంటి పనులపై శ్రద్ధ చూపించి పనులు పూర్తయ్యేంత వరకు శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వ్యాపార రంగాల వారు తగిన శ్రద్ధతో వ్యవహారాలను నడిపించుకోవాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి మధ్యమ వ్యవస్థ ఉంటుంది అనుకున్నటువంటి రీతికి జరిగేటువంటి రీతికి కొంత తేడా వచ్చి అవకాశం ఉంది కాబట్టి సమయానుకూల ప్రజ్ఞ చూపించుకొని నడుచుకున్నట్లయితే మేలు కలుగుతుంది కళారంగాల వారికి అనుకూలమైనటువంటి స్థితి ఉంది నూతనమైనటువంటి ఆహ్వానాలు అందుకుంటారు మంచి ఫలితాలను పొందగలుగుతారు శ్రమ ఏవ జయతే అన్నట్లుగా నడుచుకున్నట్లయితే మేలు కలుగుతుంది సాంకేతిక రంగాల వారికి నిరంతర శ్రమ తప్పదు ప్రతి పనిలోనూ రుణ సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బందులు వస్తున్నట్లుగా ఉంటాయి ఆటంకాలు ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాలి వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ వ్యవస్థ గోచరిస్తుంది పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవాలి ఈ వారం ఈ రాశి స్త్రీలకు అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది అనుకున్నటువంటి పనులను అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు కానీ విచారం మాత్రం ఉంటుంది ఈ కన్యా రాశి వారికి వారం మధ్య కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ మిగతా వారం అంతా అనుకూలంగా గడుస్తుంది ఈ రాశి వారు ముఖ్యంగా షష్టమ స్థానంలో ఉన్నటువంటి గురునకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి సూర్యునకు పూజలు చేసుకోవడం గోధుమలు శనిగలు దానం చేసుకోవాలి తద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి తులారాశి వారికి గత వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది పంచమ స్థానంలో గురుడు శుభప్రదుడై ఉన్నాడు అలాగే నాలుగవ తేదీ నుండి శుక్రుడు శుభస్థానంలోకి వస్తున్నాడు రాష్ట్రాధిపతి స్వస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి విందులు వినోదాలు మొదలైనటువంటి వాటిలలో పాల్గొనగలుగుతారు విలాసవంతమైనటువంటి జీవనం గడపగలుగుతారు పై అధికారుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి అనుకున్నటువంటి రీతిలో వ్యవహారాలు కొనసాగుతాయి మంచి శుభప్రదమైనటువంటి కాలం కుటుంబంలో సఖ్యత ఎక్కువగా ఉంటుంది ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది గృహ సంబంధమైనటువంటి విషయాలలో అవలీలగా ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతాం ఆలోచనలు కలిసి వస్తాయి ఆర్థికంగా కొంత వెనుకంజలో ఉన్నప్పటికీ ఇబ్బందులు లేకుండా ఏదో ఒక రకమైనటువంటి ధైర్యంతో ముందుకు సాగగలుగుతారు పట్టింపుతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి పలుకుబడి కోసమై ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కొంత నిరాశ కలుగుతుంది అయినా ధైర్యంతో ముందుకు నడిచినట్లయితే మేలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వివాహ సంబంధ విషయాలను ఆలోచించేటువంటి వారు నాలుగవ తేదీ తర్వాత కనుక ఆలోచించినట్లయితే మంచి ఫలితాలు అందుతాయి తాము అనుకున్న రీతిలో కొనసాగుతుంది స్థిరాస్తుల విషయాలలో మాత్రం ఆటంకాలు ఎదురయ్యేటువంటి సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ధైర్యంతో నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది గృహ నిర్మాణాది విషయాలను వాయిదాలు వేసుకున్నట్లయితే ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సంతాన విషయంలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారం సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికైనా లేదా పిల్లల విషయంలో ఆలోచించేటువంటి వారికైనా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వారికి ఏవైనా ఫిక్స్డ్ డిపాజిట్లు ఇట్లాంటివి చేయాలనుకున్నట్టయితే ధైర్యంగా చేయగలరు కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలను ఆలోచించుకొని చేసినట్లయితే మేలు కలుగుతుంది నూతన ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారు లేదా దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి ఈ వారం వాయిదాలు వేసుకోవడమే చాలా ఉత్తమం గ్రహచార రీత్యా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతు అష్టమ స్థానంలో రాహు ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితిలో లేవు ప్రతిదీ విమర్శనాత్మక దృష్టితో కనుక వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అందుతాయి ఏ మాత్రం తొందరపాటు లేకుండా ప్రయత్నం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు అందుతాయి ఆరోగ్య విషయాలు ఈ వారం అనుకూలంగా ఉంటాయి ధైర్యంతో ముందుకు నడవచ్చు ఈ వారం ఉద్యోగ రంగాల వారికి అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది పై అధికారుల యొక్క అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి తాము చేసేటువంటి పనికిని ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ధైర్యంతో ముందుకు నడవవచ్చు విద్యా రంగాల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది శ్రమ ఎక్కువగా ఉంటుంది విమర్శించేటువంటి వారు ఉంటారు వ్యాపార రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పట్టుదలతోనే పనులు పూర్తి చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్య భావన లేకుండా చూసుకోవాలి నమ్మక ద్రోహాలు కలిగేటువంటి సూచనలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఆలోచించినట్లయితే కొంతవరకు మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కళారంగాల వారికి నాలుగవ తేదీ నుండి అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పలుకుబడి పెరుగుతుంది వ్యవహారాలన్నీ అనుకూలంగా మలుచుకొని చేసుకునేటువంటి శక్తి సమకూరుతుంది సాంకేతిక రంగాల వారికి శ్రమ తప్పదు ప్రతి విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వ్యవసాయ రంగాల వారు ఏకాగ్రతతో పని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిర్లక్ష్య భావం అనేటువంటిది రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మేలు కలుగుతుంది ఈ రాశి స్త్రీలకు ఈ వారం చివర అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ప్రారంభంలోనూ కొంత అనుకూలతలు ఉన్నప్పటికీ వారం చివర మాత్రం చాలా శుభప్రదమై ఉంటుంది ఈ తులారాశి వారికి వార ప్రారంభం వారాంతం చాలా అనుకూలంగా ఉంది వారం మధ్య శ్రమ ఎక్కువగా ఉంటుంది ఈ వారు ముఖ్యంగా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శనికి నువ్వుల దానం చేసి ప్రార్థన చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు ఈ వారం వృశ్చిక రాశి వారికి రావి శని ఈ రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మిగతా ఏవి అనుకూలంగా లేవు సోమ మంగళవారాలలో చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు మనోబలం అధికంగా ఉంటుంది ప్రయత్నాలు ఆ రోజులలో కనుక చేసుకున్నట్లయితే అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు ఆత్మస్థైర్యం ఉంటుంది పట్టుదల ఉంటుంది ఏకాగ్రతతో పని చేయాలనేటువంటి సంకల్పం ఉంటుంది కానీ ఏవో రకమైనటువంటి ఆటంకాలు కూడా వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఆలోచనలు కలిసి రావడానికై నిరంతర శ్రమ అవసరమవుతుంది ఆర్థికంగా ఈ వారం మిశ్రమ పరిస్థితులలో ఉంటాయి చాలా

పని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అష్టమ స్థానంలో కుజుడు అనుకూరుడు కాదు కొన్ని కొన్ని ఊహించినటువంటి మార్పులు గోచరించేటువంటి అవకాశాలు ఉన్నాయి తద్వారా ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి తగు జాగ్రత్తతో నడుచుకున్నట్లయితే అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి ఆలోచనలు కలిసి రావడానికై శ్రమ అవసరం అవుతుంది కానీ సంఘంలో గౌరవం పెరుగుతుంది పలుకుబడి పెరుగుతుంది ప్రతి వ్యవహారంలో మేమున్నామని సహాయం చేసేటువంటి మిత్రులు ప్రముఖులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వారి సలహాలతో కనుక పనులు పూర్తి చేసుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితాలు అందుతాయి గృహ వాతావరణంలో అనుకూలతలు తక్కువగా ఉంటాయి చతుర్థ స్థానంలో గురుడు అనుకూలుడు కాదు చాలా ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనపడుతున్నాయి ద్వితీయ స్థానంలో కేతువు అనుకూలుడు కాదు వాదోపవాదాలను చేసేటువంటి అవకాశాలు కనపడతాయి ఆవేశపూరితమైనటువంటి మాటలు రాకుండా ప్రశాంత చిత్తంతో ఆలోచించి మాట్లాడినట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ధనం దుబారాగా ఖర్చయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మేలు కలుగుతుంది ఈ వారం ఆరోగ్య విషయాలలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి జన్మస్థానంలో కేతువు చతుర్థ స్థానంలో గురుడు అష్టమ స్థానంలో కుజుడు ఇవన్నీ అనుకూలం కాదు ప్రతికూలం అందువల్ల ఆరోగ్య విషయాల పట్ల కానీ ఆలోచనల పట్ల కానీ తగు శ్రద్ధ తీసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా కనుక నడుచుకున్నట్లయితే మేలు కలుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు లేకుండా ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సంతాన విషయంలోనూ స్థిరాస్తుల విషయంలోనూ తగు శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతికూలమైనటువంటి వాతావరణం ఎక్కువగా గోచరిస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు సమయానుకూల ప్రజ్ఞ చూపించుకున్నట్లయితే మేలు కలుగుతుంది ప్రయా ప్రయాణాలు దాదాపుగా వాయిదా వేసుకోవడమే ఉత్తమమైనటువంటి పని ఈ వారం దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్న దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసుకోవాలనుకున్నా లేదా దైవ దర్శనాలు ఇటువంటి విషయాలు ఏవైనా ఉన్నట్లయితే ఈ వారం వాయిదాలు వేసుకోవడమే చాలా ఉత్తమమైనటువంటి పని ఉద్యోగ రంగాల వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరించినప్పటికీ తాము అనుకున్నటువంటిది దీక్షతో పూర్తి చేసుకోగలుగుతారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది కార్యసాధన మాత్రం జరుగుతుంది విద్యారంగాల వారికి ఉన్నతమైనటువంటి ఫలితాలు అందడం కోసమై నిరంతర శ్రమ తప్పదు తప్పనిసరిగా ధైర్యంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది వ్యాపార రంగాల వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది పలుకుబడిని ఉపయోగించుకొని పనులు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం చాలా విచారించి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి అనుకోనటువంటి విధంగా కలహాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మితంగా మాట్లాడుతూ తమ పనులు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కళారంగాల వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్య అన్నట్లుగా ఉంటుంది కానీ ధైర్యంతో కనుక చేసినట్లయితే ఆ పనులు పూర్తి చేసుకోగలుగుతారు కీర్తిని కూడా సంపాదించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి సాంకేతిక రంగాల వారు పై అధికారుల యొక్క కోపానికి గురి కాకుండా జాగ్రత్త పడ్డట్లయితే మేలు కలుగుతుంది నిర్లక్ష్య భావన అనేటువంటిది రాకుండా ఉన్నట్లయితే మేలు కలుగుతుంది వ్యవసాయ రంగాల వారికి అలసట అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది చేస్తున్నటువంటి పనులను జాప్యం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి తగిన సమయంలో తగిన పనులు చేయాల్సినటువంటి ఆలోచనలు పెట్టుకున్నట్లయితే మేలు కలుగుతుంది ఈ వారం ఈ రాశి స్త్రీలకు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి తగినటువంటి రీతిలో ఆలోచించి పనులు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి సోమ మంగళవారాలు మినహా మిగతా వారం అంతా శ్రమతో గడుస్తుంది ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా జన్మస్థానంలో ఉన్నటువంటి కేతువుకు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురునకు పూజ చేసుకోవడం జపం చేసుకోవడం కొలువలు శనిగలు దానం చేయడం వల్ల అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం ధనసు రాశి వారికి బుధ రాహువులు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు చంద్రుడు మధ్య మధ్యలో అనుకూలంగా ఉన్నాడు మొత్తం మీద ఈ వారం అంతా మిశ్రమంగా గడిచినప్పటికీ ధైర్యంతో చక్కనైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగలుగుతారు ప్రణాళికాబద్ధంగా నడుచుకొని అనుకూలమైనటువంటి రీతిలో మలుచుకోగలుగుతారు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని తృతీయ స్థానంలో గురుడు ద్వాదశ స్థానంలో కేతువు ప్రతికూలం అలానే సప్తమ స్థానంలో కుజుడు కూడా ప్రతికూలమైనటువంటి స్థితిలోనే ఉన్నాడు ఆదాయం ఎంత వచ్చినప్పటికీ ఏదో రకమైనటువంటి ఖర్చులు ఉంటాయి నిలకడ అనేటువంటిది ఉండదు ప్రశాంతంగా ఆలోచించాలనుకుంటారు ఏవో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది మితంగా మాట్లాడాలనుకుంటారు ఆవేశపూరితంగా మాట్లాడడం జరుగుతుంది మాట్లాడకపోయినప్పటికీ కూడా ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మాట్లాడినను మాట్లాడకపోయినను ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ చేతి తోచి నిర్ణయాలు తీసుకోవాలి బుధుడు చక్కగా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సమయానుకూల ప్రజ్ఞ చూపించి నడుచుకున్నట్లయితే మేలు కలుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు కానీ మరీ నిదానం కానీ కాకుండా మధ్యరకంగా సమయానుకూల వర్తనం చేయడం చాలా ఉత్తమమైనటువంటి పని ఆలోచనలను పూర్తి చేసుకోవడానికి ఏకాగ్రతతో పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి రుణ సంబంధమైనటువంటి ఒత్తిడులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి వచ్చేటువంటి రాకపోవడం ఇచ్చేటువంటి వాగకపోవడం అన్నట్లుగా ఉంటుంది సమస్యాత్మకంగా కనిపిస్తుంది ఆర్థికంగా ఈ వారమంతా కూడా మిశ్రమ ఫలితాలలో గోచరిస్తాయి కుటుంబంలో అనుకూలతలు తక్కువగా ఉన్నాయి ఉన్నది ఉన్నట్లుగా కాకుండా ఏదో కోల్పోయామా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కానీ తగు జాగ్రత్తలతో నడుచుకున్నట్లయితే మేలు కలుగుతుంది ఎటువంటి విషయాలల్లో అయినా సరే అతి జాగ్రత్త తీసుకుని నడుచుకున్నట్లయితే మేలు కలుగుతుంది సంఘంలో అనుకోనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తాగు జాగ్రత్తగా నలుచుకోవాలి ఎల్నాటి శని ప్రభావం అనేటువంటిది చివరి దశలో ఉంది కాబట్టి జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే మేలు కలుగుతుంది సంతాన విషయంలో అనుకూలతలు చాలా తక్కువగా ఉన్నాయి పట్టుదలతో వ్యవహారాలను పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వివాహాది ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం సామాన్యంగా ఉంది నాలుగవ తేదీ వరకు పర్వాలేదు ఆ తర్వాత అనుకూలతలు తక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేసుకుంటే మేలు కలుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నప్పటికీ లేదా దైవ కార్యాలు లేదా దైవ దర్శనాలు ఇటువంటివి చేయాలనుకున్నప్పటికీ ఈ వారం వాయిదా వేసుకోవడమే చాలా ఉత్తమమైనటువంటి పని ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు లేకుండా చూసుకోవడం చాలా అవసరం ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకున్నట్లయితే మేలు కలుగుతుంది ఈ వారం ఉద్యోగ రంగాల వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది విద్యారంగాల వారు తాము ఊహించిన దానికి జరిగేటువంటి దానికి పొంతన ఉంటే ఉండదు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ధైర్యంతో ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది వ్యాపార రంగాల వారికి అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంది కానీ విమర్శనాత్మకమైనటువంటి దృష్టితో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎప్పుడు ఎంత పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎలా పెడితే లాభం వస్తుంది అనేటువంటి ఆలోచన దృక్పథంతో నడుచుకోవడం ఉత్తమం కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కళారంగాల వారికి అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి కానీ వార ప్రారంభంలో ఉన్నటువంటి పరిస్థితి వారాంతం వరకు ఉండకపోవచ్చు కాబట్టి ధైర్యంతో చక్కగా అనుకూలమైనటువంటి ప్రజ్ఞతో నడుచుకోవడం చాలా ఉత్తమం సాంకేతిక రంగాల వారికి మిశ్రమ వ్యవస్థ గోచరిస్తుంది చేస్తున్నటువంటి పనులతోనే తృప్తి చెంది నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నూతన ప్రయత్నాలు చేయడం ఈ వారం అనుకూలత కాదు వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాలి ఈ రాశి స్త్రీలకు ఈ వారం వార ప్రారంభంలో అనుకూలతలు ఉన్నాయి ఏ పనులైనా వార ప్రారంభంలోనే పూర్తి చేసుకున్నట్లయితే మేలు కలుగుతుంది ఈ ధనసు రాశికి మిశ్రమ ఫలితాలుగా ఈ వారమంతా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని తృతీయ స్థానంలో గురుడు ద్వాదశ స్థానంలో కేతువు ఈ గ్రహాలను పూజించడం ధ్యానం చేసుకోవడం దానం చేయడం ఇలాంటివి చేసినట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి ఈ వారం మకర రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి అనుకూలమైనటువంటి కాలం కుజుడు గురుడు శుక్రుడు కేతువు ఈ నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఆర్థికంగా చాలా బాగుంటుంది అన్ని విధాల అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అయినను జన్మస్థానంలో ఉన్నటువంటి శని అనుకూలుడు కాదు చాలా ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి ప్రతికూలతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అందువల్ల ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ జన్మరాశిలో శని స్వస్థానాధిపతి అయి చెడు చేయకపోయినప్పటికీ కూడా ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఏదో ఒక రకమైనటువంటి ఆందోళన కలిగి ఉండడం అనేటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి పట్టుదలతో వ్యవహారాలను పూర్తి చేసుకోవాలి విలాసవంతమైనటువంటి జీవితం ఉంటుంది ఆదాయం కోసం చేసేటువంటి ప్రతి పని అనుకూలంగా ఉంటుంది ఆదాయం ఎక్కువగా ఉంటుంది దానికి తోడు ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి ఎంత ఆదాయం ఉంటుందో అంత ఖర్చులు అక్కడికక్కడికి సమానం అన్నట్లుగా ఉంటుంది మాట్లాడేటువంటి విషయంలోనైనా వ్యవహారాలలోనైనా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి ధనానికి లోటు ఉండకపోవచ్చు వ్యవహారాలు విజయవంతం అవుతూ ఉండొచ్చు కానీ జన్మరాశిలో ఉన్నటువంటి శని వల్ల ఏదో కోల్పోయామా అన్నట్లుగా ఉంటూ ఉంటుంది ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి నిరంతర శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుని వల్ల కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది ప్రతికూలతలకు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి సంతాన విషయంలోనైనా అనుకూలంగా ఉంటుంది గృహ వాతావరణం అనుకూలంగా మలుచుకోగలుగుతారు వివాహాది ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది తాము అనుకున్నటువంటి రీతిలో పనులు పూర్తి చేసుకోగలుగుతారు పట్టుదలతో ముందుకు సాగగలుగుతారు ధైర్యం ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్నటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది కానీ జన్మరాశిలో శని ఉన్నాడు కాబట్టి ఆలోచించి పనులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితిలో తీసుకోరాదు ఊహించినటువంటి పరిణామాలకు జరిగేటువంటి వాటికి కొంత తేడాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అనుకూలతలు కొంత ప్రతికూలతలు కొంత ఈ రెండు రకాలుగా ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది చతుర్థ స్థానంలో రవి అనుకూరుడు కాదు ఆత్మస్థైర్యాన్ని కూడా కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మనోబలం ఎక్కువగానే ఉంటుంది అయినప్పటికీ కూడా ధైర్యంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఆరోగ్య విషయాలలో ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ధైర్యంతో ముందుకు సాగవచ్చు గురుడు శుభప్రదుడై ఉన్నాడు కాబట్టి ధైర్యం ఉంటుంది ఆరోగ్యం కూడా అనుకూలంగానే ఉంటుంది కానీ పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు అనుకూలుడు కాదు అలానే పంచమ స్థానంలో బుధుడు కూడా ఉన్నాడు అనుకూలుడు కాదు అందువల్ల కొంత ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఉద్యోగ రంగాల వారికి ఈ వారం అనుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పట్టుదలతో వ్యవహారాలను పూర్తి చేసుకోగలుగుతారు తాము అనుకున్నటువంటి రీతిలో వ్యవహారాలను నడిపించుకునేటువంటి శక్తి ఉంటుంది విద్యారంగాల వారికి అవలీలగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు ధైర్యంతో ముందుకు సాగగలుగుతారు వ్యాపార రంగాల వారికి మిశ్రమ వ్యవస్థ గోచరిస్తుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి ఈ వారం విజయప్రదంగానే ఉంటుంది కానీ శ్రమతో పనులు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కొంత నమ్మక ద్రోహాలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తతో నడుచుకోవాలి కళారంగాల వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి ధైర్యంతో ముందుకు సాగలుగుతారు సాంకేతిక రంగాల వారికి ఉన్నత స్థితి గోచరిస్తుంది చక్కనైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పట్టుదలతో పనులు పూర్తి చేసుకోవాలి నిరాశావాదం అనేటువంటిది రాకుండా తగు జాగ్రత్తతో నడుచుకున్నట్లయితే మేలు కలుగుతుంది వ్యవసాయ రంగాల వారికి ఉన్నత స్థితి గోచరిస్తుంది పట్టుదలతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఈ రాశి స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఈ మకర రాశి వారికి వారం ప్రారంభంలో వారాంతంలో కొంత ఇబ్బంది అనిపించినా మిగతా వారమంతా చాలా అనుకూలంగా గడుస్తుంది జన్మస్థానంలో ఉన్నటువంటి శని జపం చేసుకోవడం అలానే మృత్యుంజ జపం చేసుకోవడం రుద్రాభిషేకాదులు చేసుకోవడం చాలా మంచిది మంచి ఫలితాలు అందుకోగలుగుతారు ఈ వారం కుంభరాశి వారికి రవి బోధ కేతువులు అనుకూలంగా ఉన్నారు అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది ఆత్మస్థైర్యం అధికంగా ఉంటుంది తామనుకున్నటువంటి పనులు అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు సంఘంలో గౌరవం లభిస్తుంది మాటకు విలువ పెరుగుతుంది పలుకుబడిని ఎక్కువగా పెంచుకోగలుగుతారు చక్కని ఆలోచన సరళి ఉంటుంది బుధుడు అనుకూలంగా ఉన్నందువల్ల చక్కనైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుని నడుచుకునేటువంటి స్థితి గోచరిస్తుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు గోచరించినప్పటికీ కూడా ఏ సమయంలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఏ వ్యవహారాలు చేయాలి ఎలా నడుచుకోవాలి అనేటువంటిది ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేసుకుని నడుచుకుంటారు తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు ద్వాదశ స్థానంలో గురుడు ఉన్నందువల్ల ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి అయినను వ్యవహారాలను మాత్రం పూర్తి చేసుకోగలుగుతారు గృహ వాతావరణంలో ఇబ్బంది వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి జన్మస్థానంలో ఉన్నటువంటి గురువు అనుకూరుడు కాదు అలానే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహు అనుకూరుడు కాదు అందువల్ల కుటుంబంలో కొంత ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి తాము ఊహించినటువంటి పనులకు కుటుంబ సభ్యుల యొక్క స్పందనకు అనుకూలతలు ఉండవు ఒకటి అనుకోవడం ఒకటి చేయడం అనేటువంటిది జరుగుతుంది ఆర్థికంగా కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంతో ఆలోచించి ఏకాగ్రత తో నిర్ణయాలు తీసుకున్నట్లయితే చక్కని ఫలితాలను అందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా చాలా తక్కువగా ఉంటుంది ఆదాయం కోసం చేసేటువంటి ఏ పనులైనప్పటికీ ఇబ్బంది కలిగేటువంటి సూచనలు ఉన్నాయి వివాహాది ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది స్థిరాస్తుల విషయాలలో ప్రతికూలతలు ఎక్కువగా ఎదురవుతాయి ప్లాట్లు కొనడం కానీ ఆస్తుల పంపకాలు కానీ వాయిదాలు వేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని సంతాన విషయంలోనైనా సంతానం కోసం ప్రయత్నం చేయడంలోనైనా ఈ వారం అనుకూలతలు చాలా తక్కువగానే ఉన్నాయి వివిధ రకాలైనటువంటి విషయాలను ఆలోచించడం ఏవి పూర్తి చేసుకోవాలో ఏవి పూర్తి చేసుకోవద్దని నిర్ణయాలు తీసుకోవడంలో తర్జన భర్జనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఆత్మస్థైర్యంతో వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకునేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ధైర్యంతో ఏకాగ్రతతో ముందుకు నడవచ్చు ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడమే ఉత్తమం ఏ ప్రయాణాలలోనైనా కానీ ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తాత్కాలిక వాయిదాలు చాలా ఉత్తమమైనటువంటి పని ఈ వారం కుంభరాశి వారికి ఆరోగ్య స్థితిగతులు సామాన్యంగా ఉన్నాయి అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది బంధువుల యొక్క రాకడ ఉత్తముల యొక్క దర్శనం ఈ వారం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి సంఘంలో ఉన్నతమైనటువంటి స్థానం లభిస్తుంది చేయి వృత్తులలో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి ప్రశంసలు అందుతాయి తద్వారా కొంత ప్రశాంతత ఏర్పడుతుంది ఆందోళనలు కొంతవరకు తగ్గుతాయి ఈ వారం ఉద్యోగ రంగాల వారికి అనుకూలతలు ఎక్కువగానే ఉంటాయి పట్టుదలతో వ్యవహారాలు పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బుద్ధిబలంతో పనులు పూర్తి చేసుకుంటారు విద్యారంగాల వారికి నిరంతర శ్రమ ఉంటుంది ప్రతి విషయాన్ని ఆచేతూచి నిర్ణయాలు తీసుకొని నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వ్యాపార రంగాల వారికి మిశ్రమ వ్యవస్థ గోచరిస్తున్నప్పటికీ ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది వ్యవహారాలలో అతి జాగ్రత్తలు పాటించి నడిపించుకోవడం చాలా ఉత్తమం కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది పనులు పూర్తి కావడానికై పట్టుదల అవసరం అవుతుంది కళారంగాల వారికి ఉన్నత స్థితి గోచరిస్తుంది ధైర్యంతో ముందుకు నడవచ్చు సాంకేతిక రంగాల వారికి మిశ్రమ వ్యవస్థ గోచరిస్తుంది ఉన్నతమైనటువంటి స్థితి పొందడానికై నిరంతర శ్రమ అవసరం ఒక ప్రణాళికాబద్ధంగా నడుచుకున్నట్లయితే మేలు కలుగుతుంది వ్యవసాయ రంగాల వారికి అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రాశి స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఈ కుంభరాశి వారికి మధ్య మధ్యలో కొంత ఆటంకాలు వచ్చినప్పటికీ అనుకూలంగానే గడుస్తుంది ఈ వారం ఈ కుంభరాశి వారికి గురు ధ్యానం చేసుకోవడం చాలా ఉత్తమం అలానే ద్వాదశంలో ఉన్నటువంటి శని జపం చేసుకోవడం కూడా చాలా అవసరం అవుతుంది ఈ వారం మీనరాశి వారికి అనుకూలంగా గడుస్తుంది శని పదకొండవ స్థానంలో శుభప్రదుడై ఉన్నాడు రాహు తృతీయ స్థానంలో శుభప్రదుడై ఉన్నాడు అనుకూల వాతావరణంగా మలుచుకునేటువంటి శక్తి ఉంటుంది ధైర్యంతో ముందుకు సాగగలుగుతారు నాలుగవ తేదీ వరకు శుక్రుడు శుభుడై ఉన్నాడు అందువల్ల వ్యవహారాలన్నీ అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు కానీ ద్వితీయ స్థానంలో రవి ద్వాదశ స్థానంలో గురుడు శుభప్రదులు కాదు అందువల్ల ఆలోచనలు ఎక్కువగా అవుతాయి చేస్తున్నటువంటి వ్యవహారాలను విమర్శించేటువంటి వారు కనిపించినప్పటికీ కూడా ధైర్యంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది పట్టుదలతో వ్యవహారాలను పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వారంలో శని లాభప్రదుడై ఉన్నాడు కాబట్టి వ్యవహారాలలో విజయాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది ధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని చక్కదిద్దుకునేటువంటి శక్తి ఉంటుంది మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు నవమ స్థానంలో కేతువు అనుకూలుడు కాదు అలానే ద్వాదశ స్థానంలో గురుడు అనుకూలంగా లేడు ద్వితీయ స్థానంలో రవి అనుకూలంగా లేడు కాబట్టి ప్రతి విషయాన్ని ఒకటికి రెండు మార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం మధ్యవర్తిత్వాలకు పోవడం కానీ అనవసరమైనటువంటి ఖర్చులు చేయడం కానీ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం చతుర్థ స్థానంలో కొజుడు ఉన్నాడు కాబట్టి ఆదాయం కూడా తక్కువగానే ఉంటుంది ప్రతి వ్యవహారాన్ని ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ముందుగానే ఒక నిర్ణయం తీసుకొని వ్యవహారాలను నడిపించుకున్నట్లయితే మేలు కలుగుతుంది గృహ వాతావరణంలో మిశ్రమ పరిస్థితులు గోచరిస్తున్నాయి అయినప్పటికీ చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మనోధైర్యంతో వ్యవహారాలను పూర్తి చేసుకోగలుగుతారు మనోబలం అధికంగా ఉంటుంది వివాహాది ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి నాలుగవ తేదీ వరకు అనుకూలంగా ఉన్నది కాబట్టి ఆ లోపల పూర్తి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అందుతాయి స్థిరాస్తుల విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అతి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది పట్టుదలతో వ్యవహారాలను పూర్తి చేసుకోవాలి ఆస్తుల కొనుగోళ్లు వాహన కొనుగోళ్లు ఇటువంటి వాటి పట్ల ఆసక్తి ఎక్కువగా చూపెట్టడం జరుగుతుంది నూతన వస్తువుల సేకరణ జరుగుతుంది దైవ దర్శనాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది డబ్బు విపరీతంగా ఖర్చు చేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి తగినటువంటి సమయంలో తగిన నిర్ణయాలు తీసుకొని నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రయాణాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వారం మధ్యలో ఎక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో ప్రయాణం చేయడం అవసరమా కాదా అని ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లయితే మేలు కలుగుతుంది ఉద్యోగ రంగాల వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరించినప్పటికీ కూడా పలుకుబడితో వ్యవహారాలను పూర్తి చేసుకోగలుగుతారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది విద్యారంగాల వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సమయానుకూలంగా నడుచుకోవడం చాలా ఉత్తమం వ్యాపార రంగాల వారికి ఉన్నత స్థితి ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కోర్టు సంబంధిత వ్యవహారాలు ఉన్నటువంటి వారికి కొన్ని వ్యవహారాలు పూర్తి చేసుకోగలుగుతారు మరికొన్ని ఆందోళనకరంగా ఉంటాయి కాబట్టి వాటిని వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని కళారంగాల వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఏ వ్యవహారమైనా నాలుగవ తేదీ వరకు పూర్తి చేసుకున్నట్లయితే మేలు కలుగుతుంది సాంకేతిక రంగాల వారు మనోబలంతో వ్యవహారాలను పూర్తి చేసుకోగలుగుతారు వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి వ్యవహారాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రాశివారికి వారమంతా కూడా మనోబలంతో నడుస్తుంది చక్కని ఫలితాలను అందుకోగలుగుతారు ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రవికి పూజ చేసుకోవడం శనిగలు గోధుమలు దానం చేయడం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు అందుతాయి